తెలంగాణలో 119 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరరావు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మందమల్ల చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బాలాపూర్ చౌరస్తా వరకు కార్పొరేట్ ఎడ్ల మల్లేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మహేశ్వరం టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏ పార్టీతో తెలంగాణలో పొత్తులు లేవని చంద్రబాబు నాయుడు పరిధిలో ఈ అంశం ఉందని జ్ఞానేశ్వర్ తెలిపారు. కాంటెస్ట్ చేయబోతున్నాం. ఇప్పటివరకు కోట్ల గురించి మనం డిస్కస్ చేయలేదు. మా ఫోకస్ అంతా 119 సీట్స్కు బాగా గమనించాలి. మంచి కార్యకర్తలకు ఛాన్స్ అనేది అన్ని ప్రాంతాలు మనం కాంటెక్ట్ చేసినప్పుడే. మీతో ఏంటంటే నేను జాతీయ అధ్యక్షుడు ఆయన ఆలోచన చేస్తాడు. నా వరకు మాత్రం ఇప్పటివరకు మాకు అలాంటి ఏం లేవు. ఏమాత్రం డైరెక్ట్గానే అన్ని ప్రాంతాలు కాంటాక్ట్ చేయాలి. బస్సు యాత్ర అందుకొచ్చే 119 సీట్లు అది ఆగస్టు 16 అయితే మేము గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి కాకుండా వార్డ్ స్థాయి నుంచి మేము ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం. నన్ను గజ్వేలల్లో లేవడమంటావా, సిరిసిల్లలో లేవడమంటావా, సిద్దిపేటలో లేవడమంటావా అడిగిన, మీటింగ్ పెట్టమంటే ఆ మూడు మధ్యలో పెట్టమంటావా అని కూడా అడిగిన.